పిడుగురాళ్ల, దాచేపల్లి, పల్నాడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 212 కిలోమీటర్ల అద్దంకి నార్కెట్పల్లి హైవేని నిర్మించడానికి సంకల్పించారు. దాదాపు 2010 నుంచి 14 దాకా 202 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మిగిలిన కేవలం 10 కిలోమీటర్లు. మరీ ముఖ్యంగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పోయిన ప్రభుత్వం అశ్రద్ధ చేయటంతో ఈ రోజున చెన్నై నుంచి హైదరాబాద్ పోవాల్సిన వెహికల్స్, కొన్ని వేల వెహికల్స్ అసలు పిడుగురాళ్ల పట్టణానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా పోతున్నాయి. కాలుష్యం, దుమ్ము లేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకే ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాను, ఒక్క 8 కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగితే బైపాస్ రోడ్డు పూర్తయిపోతుంది. శాశ్వతంగా కేవలంగా పిడుగురాళ్ల పట్టణమే కాదు అధ్యక్ష, హైవేకి కూడా అది వెసులుబాటు వస్తుంది. మరొక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, మీతో, మీరు సభాపతికి ఉన్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ రోజున మీరు చూస్తే సర్పంచ్కి, మండల్ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికి ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆఫీసు, ఒఫీషియల్ ఆఫీస్ ఏర్పాటు చేయగలిగితే ఇంకా మెరుగైన సేవలు మేము అందించగలం. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నా, పిడుగురాళ్ల, దాచేపల్లి, పల్నాడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 212 కిలోమీటర్ల అద్దంకి నార్కెట్పల్లి హైవేని నిర్మించడానికి సంకల్పించారు. దాదాపు 2010 నుంచి 14 దాకా 202 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మిగిలిన కేవలం 10 కిలోమీటర్లు. మరీ ముఖ్యంగా పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పోయిన ప్రభుత్వం అశ్రద్ధ చేయటంతో ఈ రోజున చెన్నై నుంచి హైదరాబాద్ పోవాల్సిన వెహికల్స్, కొన్ని వేల వెహికల్స్ అసలు పిడుగురాళ్ల పట్టణానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా పోతున్నాయి. కాలుష్యం, దుమ్ము లేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకే ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాను, ఒక్క 8 కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగితే బైపాస్ రోడ్డు పూర్తయిపోతుంది. శాశ్వతంగా కేవలంగా పిడుగురాళ్ల పట్టణమే కాదు అధ్యక్ష, హైవేకి కూడా అది వెసులుబాటు వస్తుంది. మరొక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, మీతో, మీరు సభాపతికి ఉన్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ రోజున మీరు చూస్తే సర్పంచ్కి, మండల్ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికి ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆఫీసు, ఒఫీషియల్ ఆఫీస్ ఏర్పాటు చేయగలిగితే ఇంకా మెరుగైన సేవలు మేము అందించగలం. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నా.